చాలా బాగా చేశాడు సఫిషియెంట్ అంటే ఇన్కమ్ తక్కువ ఉన్నా కానీ అన్ని పథకాలు చెప్పిన పథకాలు చెప్పని పథకాలు కూడా అమలు పరిచారు బాగా చేశారు ఇంకా బాగా చేస్తారు కూడా ఇంకా 4 సంవత్సరాలు కూడా బాగా చేస్తారని మా ఆశ హామీలు ఇచ్చినవి ఇవ్వనవి కూడా అమలు పరిచారు మొత్తం అన్ని డబ్బులు ఇన్కమ్ స్టేట్కి లేకపోయినా ప్రత్యేక ఆదాయ ఇస్తానని చెప్పి ఇవ్వకపోయినా ఏ పథకాన్ని కూడా ఆపకుండా అన్ని పథకాలు నవరత్నాలు కానివ్వండి యువనాటిని యువన హామీలను కూడా అన్నింటినీ కూడా బాగా చేస్తున్నారు అమలు పరిచారు అన్నీ బాగున్నాయండి దేన్ని కూడా వ్యతిరేకించడానికి లేదు అన్నీ బాగా చేశారు ఆయన మొదటిసారి సీఎం అయినా కానీ అనుభవజ్ఞుడు లాగా పరిపాలిస్తున్నాడని చెప్పి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆయన కూడా ఈయన్ని ప్రోత్సహించారని చెప్పి మనం మీడియా ద్వారా తెలుసుకున్నాం అని బట్టి అందరూ కూడా బాగా చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ వల్ల మనం చాలా లాభపడ్డాం ఎందుకంటే ఈ వైరస్ మనకి ఇంకా పెరగపోవడానికి కారణం కూడా అదొకటి ఉంది ప్రతిదీ రేషన్ ఇంటింటికి సప్లై కానివ్వండి మిగిలిన అన్ని కార్యక్రమాలని పెన్షన్ ఇంటింటికి వెళ్ళడానికి కానీ మీకు ఇంక చూసుకుంటే ప్రతి 1వ తారీఖుకి పెన్షన్ ఇస్తున్న స్టేట్ మనది ఒకటే ఎందుకంటే 1వ తారీఖు వాలంటీర్లు కంపల్సరీగా పెన్షన్ తీసుకుని తెల్లారుజామునే వాళ్ళకి అప్పచెప్పారు ఏది లాక్డౌన్ పీరియడ్లో కూడా అది దాని మీద కూడా చాలా బాగా చేశారని ఆయన ప్రతిదీ బాగా చేస్తున్నారు చేస్తారని కూడా ఆశిస్తున్నారు అది కూడా ఇప్పుడు మనం ఏంటంటే వాలంటీర్లు ఉన్న వ్యవస్థ ఉండటం వల్ల గ్రామ సచివాలయాలతో కోఆర్డినేషన్ చేసుకుని ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ముందు వాళ్ళని ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం కానీ వాళ్ళని ముందు క్వారంటైన్కి తరలించడం కానీ అనుమానాస్పద కేసులు ఏమైనా ఉంటే దానివల్ల స్ప్రెడ్ అవ్వకుండా కాపాడగలిగారు జనాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దీనివల్ల కొంతమంది ఏదో అంటూ ఉంటారు కానీ ఇవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వం మటుకి ఇది ప్రజల కోసం బాగా కష్టపడి పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది పిచ్చి తొగ్లకు పాలన ఇది 100% ఎందుకంటే ఒకప్పుడు జరుగుతున్న ఈ కొత్త పథకాలు పెట్టారన్నాడు కానీ కొత్త పథకాలు కాదు కదా ఉన్న పథకాలు కూడా పోయినాయి చాలామంది పెన్షన్లు పోయినాయి ఆధార్ కార్డు రేషన్ కార్డులు పోయినాయి చాలామందికి కానీ రేషన్ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది వాళ్ళకి ఎవరికి కూడా ఏది కూడా సరిగ్గా చేత కాదు అందరికీ అన్నీ తెలుసు సచివాలయాల్లో ఆధార్ కార్డు తగ్గించి రేషన్ కార్డు కానీ ప్రతి ఒక్కటి కూడా చేస్తామని చెప్పారు ఏది జరగట్లా అక్కడికి వెళ్తేనో మాకేది సంబంధం లేదంటారు వీళ్ళేమో బయటికి మాత్రం ప్రకటన అన్నీ చేస్తారని చెప్తారు దానివల్ల ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల 100 కోట్ల రూపాయలు వాళ్ళ జీతాలు వచ్చేలా వెళ్తున్నాయి తప్ప ప్రజలకైతే ఎటువంటి ఉపయోగం అనేది లేదు నిల్లది ఏదో చేసామని చెప్పుకోవడమే తప్ప ఏం లేదు హామీలు ఏది లేదండి వాటి కోసం ప్రజలు ఇంకా తూట్లు పడుతున్నారు ఇంకా ఇప్పుడు కరెంటు బిల్లులు చూడండి ఇప్పుడు ఉన్న పొజిషన్ కరోనా ఎఫెక్ట్లోని 3 నెలల పాటు ఎవరికి కనీసం ఉద్యోగాలు లేవు జీతాలు లేవు ఏదీ లేదు లేని పరిస్థితులు ఇవాళ రోజున మళ్ళీ కరెంటు బిల్లు పెంచే దానికి అర్థం ఏంటి అంటే జనాలు ఏ విధంగా నువ్వే 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇచ్చిన దానికి 2000 రూపాయలు కరెంట్ బిల్స్ వచ్చినాయి దానికి ఎవరు బాధ్యులు కనీసం దాని గురించి డేటు పెంచారే తప్ప కట్టడానికి టైం ఇచ్చారే తప్ప దీన్ని మాఫీ చేస్తామన్న మాట జగన్ నోట్ల నుంచి రావట్లేదు అంటే దానికి అర్థం ఏంటి జనాలను ఇంకా మభ్యపెట్టే యోజనలోనే ఉన్నాడు తప్ప సంవత్సర పాలనలో ఆయన చేసింది ఏమీ లేదు రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయిందని చెప్పచ్చు మనం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి